భాజపా నేత ఈటల రాజేంద్ర హత్యకు తాను కుట్ర చేశానని చెప్పడం పెద్ద జోకని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తనపై ఈటల దంపతులు చేసిన ఆరోపణలని అబద్ధాలని వీటిపై హుజూరాబాద్ లో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. తనను హత్య చేసే ఉద్దేశంతోనే ముందే బట్టకాల్చి మీదేస్తున్నారన్నారు. ఈటల రాజేంద్ర భార్య బీసీ కులాలను తక్కు చేసి మాట్లాడారని అందుకే ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫస్ట్ పాయింట్ ఆమె మాట్లాడింది ఏమను మాట్లాడింది ఈటల రాజేంద్ర గారి డైరెక్షన్స్ మీద తను మాట్లాడిన మాటలు ఈటల రాజేంద్ర గారు చెప్తారు నేను హుజూరాబాద్ లో అమరు వీరుల స్థూపాన్ని కూలగొట్టించినా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది హుజూరాబాద్ మున్సిపాలిటీ నుంచి వాళ్ళు తీర్మానం చేసే కంటే ముందు శాసనసభ్యునికి పంపించిన తీర్మానం, పార్లమెంట్ సభ్యునికి పంపించిన తీర్మానం, నాకు ఒక పంపించిన తీర్మానం. ఈ తీర్మానం కాపీని తను కూడా యాక్సెప్ట్ చేసి ఇలా అంతా కూడా హుజూరాబాద్ లో నిర్ణయం తీసుకున్న తర్వాతనే రోడ్ వైండింగ్ కింద ఆ అమరు వీరుల స్థూపాన్ని తీసేయడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా ఎవిడెన్స్ చూపిస్తా ఉన్నాను. దాని మీద ఈటల రాజేంద్ర గారి పేరున్నది కాబట్టి దాన్ని కూలగొట్టమన్నాను. అసలు ఆ పాత అమరు వీరుల స్థూపానికి అసలు శిలాపలకమే లేదు. దీనికంటే పెద్ద అబద్ధం ఏమన్నా ఉంటుందా? ఇవాళ తర్వాత నా పేరు తీసేయడానికి అని చెప్తారు. ఆ శిలాపలకంలో శాసనసభ్యునిగా యాజ్ అ ప్రోటోకాల్ మన పేరు కూడా ఆ శిలాపలకం మీద ఉన్నది కూడా ఈ మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అసలు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన రోజు ఈటల రాజేంద్ర గారు అసలు ఎక్కడ పనుకున్నాడని నేను అడుగుతా ఉన్నాను. అసలు తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారు మొదలు పెట్టిన రోజు ఈటల రాజేంద్ర ఉన్నాడా అండి? 2001 నాడులో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు టిఆర్ఎస్ పార్టీని స్థాపించినాడు. ఒక 10 మంది ఉంటే ఆ 10 మందిలో మా నాన్న ఒక్కరు కేసీఆర్ తో ట్రావెల్ చేసిన వాళ్ళు. క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు గారి ఇంట్లో టిఆర్ఎస్ పార్టీ జెండా పుడితే పాత కమలాపూర్ కాన్స్టిట్యున్సీలో వీణ వంకలో నా ఇంట్లో మా నాన్న సైనాథ్ రెడ్డి గారి నాయకత్వంలో జెండా పుట్టిందని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా గుర్తు చేస్తారు. ఈటల రాజేందర్ గారు ఏమి ఉద్యమం కోసము టిఆర్ఎస్ పార్టీలకు రాలేదు. కేవలం 2004 నాటం ఎమ్మెల్యే కావడానికి కోసం టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తప్పితే అన్నాడు. ఏదో ఈయన పెద్ద ఉద్యమకారుడు అన్నట్టు ఈయన ఏదో చిత్కరించుకుంటా ఉన్నాడు. అది అబ్సల్యూట్లీ రాంగ్. తర్వాత నువ్వు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కేసీఆర్ గారు చెప్పినట్టు నువ్వు చేసినావు. అది కేసీఆర్ గారు చేసిన ఉద్యమం, నువ్వు చేసింది ఏముందల్లా? నంబర్ 2, ఈటల రాజేందర్ గారు అంటారు నేను ఆయనని 20 కోట్లు ఇచ్చి చంపిస్తానన్నట. దీనికంటే అబద్ధం ఇంకేమైనా ఉంటుందా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. హత్య రాజకీయాలు చేసేది ఈటల రాజేందర్ గారు. 2014 జనవరి 5వ తారీఖున బాలరాజ్ గారు నీకు వ్యతిరేకంగా ఉన్న రోజు నువ్వు మర్డర్ చేయించినావా చేయించలేదా? దీనికి జవాబు చెప్పు. తెలంగాణ ఉద్యమకారుడైన ప్రవీణ్ యాదవ్ ని పోలీసులతోని 3rd degree టార్చర్ పెట్టించినావా పెట్టియలేదా? ఆ 3rd degree టార్చర్ పెట్టిస్తే ప్రవీణ్ యాదవ్ ఆ అవమానం భరించలేక హార్ట్అటాక్ తో చనిపోయిండు. 2018లో నేను కాంగ్రెస్ క్యాండిడేట్ గా ఉన్నప్పుడు నా మీద మర్రిపల్లి కూడా గ్రామంలో నన్ను చంపే ప్రయత్నం చేసినావా చేయలేదా? ఇవరి రెండు చూడుర్రి. అసలు వాస్తవంగా నాకే ఒక భయం ఉన్నది. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఇలా హుజూరాబాద్ లో గెలిచే పరిస్థితి లేదని నన్ను చంపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడా అనేది ఇప్పుడు అనుమానం వస్తా ఉంది నాకు. నేను రాజకీయాలకి వచ్చిందే ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టడానికే నేను రాజకీయాలకు వచ్చినా. నేను ఎమ్మెల్యేగా రాజేందర్ మీద గెలిచినాడే నాకు తృప్తి ఉంటది. ఇలా బీసీ బిడ్డలని ఎంత అవమానకరంగా ఇలా ఈటల రాజేందర్ గారి సతీమణి మాట్లాడింది ఒకసారి మీరు అందరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలందరూ కూడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చిన్న కులాలు అని ఒక ఎగతాళి చేసింది ఇవాళ ప్రెస్ మీట్ లో. అంటే బీసీ బిడ్డలు అంత చిన్న చూపుగా నీకు కనబడతా ఉన్నారా? ఈటల రాజేందర్ గారికి, ఈటల రాజేందర్ గారి సతీమణికి బీసీలైన బుధిరాజ్ అక్కా చెల్లెల మీద, అన్నా తమ్ముళ్ల మీద ఎంత గౌరవం ఉందో ఇవాళ స్వయంగా తను ప్రెస్ మీట్ లో చెప్పింది. ఇలా నేను అడుగుతా ఉన్నా, నీకు అంత గౌరవం ఉంటే ఇలా మీరెందుకు ముదిరాజ్ కోడల్ని తెచ్చుకోలేదు? మీరెందుకు ముదిరాజ్ అల్లుడిని తెచ్చుకోలేదు? ఎందుకంటే వాళ్ళు చిన్న కుల వాళ్ళు కాబట్టే నువ్వు తెచ్చుకోలేదా? ఈటల రాజేందర్ గారు నేను అడుగుతా ఉన్నా. ఇంకోటి మాట్లాడుతా ఉన్నాడు, షాపుల దగ్గర పైసలు అడిగినా అని, ఉస్కే కార్యాలయాల దగ్గర పైసలు అడిగినా అని, ఈ రెండింటి మీద జమ్మికుంట అంబేద్కర్ చౌరస్తా అయినా సరే, హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాకైనా సరే, నేను చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నా. ఈటల రాజేంద్ర నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నావా జవాబు చెప్పు. 2004 కంటే ముందు నీకు ఒక ఇల్లు కూడా సరిగ్గా లేదు. గట్టిగా వర్షం పడితే నీ ఇంట్లో పలికి నీళ్లు వస్తే ఉండే పరిస్థితి ఉండేది నీకు. ఇలా 5 ఎకరాల 100 కోట్లతోని ఒక గడిని ఎట్లా కట్టినావు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు జవాబు చెప్పు. మెడికల్ కాలేజ్ లు ఏడు నుంచి వచ్చిందో జవాబు చెప్పు. ఇలా కోళ్ల ఫామ్ లు పెట్టుకున్న వాళ్ళందరూ మరి ఈ సీక్రెట్ ఏందో నువ్వు చెప్తే, ఈ కోళ్ల ఫామ్ లో
నీ కోళ్ళు ఏమన్నా బంగారు గుడ్లు పెట్టినాయా జవాబు చెప్పు. మరి బంగారు గుడ్లు పెడుతున్న కోళ్లు నీ దగ్గర ఉంటే మరి కోళ్ల ఫామ్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క కోడి రాదు, అట్లనే వాళ్ళకు కూడా బంగారు గుడ్లు పెట్టి నీ లెక్కనే 5 ఎకరాలలో 100 కోట్లతో గడిలు కట్టుకుంటారు అందరు. మరి ఇలా కోళ్ల ఫామ్ పెట్టుకున్న వాళ్ళందరూ లబోదిబో మొత్తుకునే పరిస్థితులు ఉంటే నీ కోళ్ల ఫామ్ మాత్రం బంగారు గుడ్లు పెట్టి 100 కోట్ల రూపాయలతో 5 ఎకరాలలో గడి కట్టుకుంటావు, 5 కోట్ల రూపాయల కార్ల 5 కోట్ల విలువ చేసిన రేంజ్ రోవర్ కార్ల తిరుగుతుంటావు, మరి ఈ డబ్బులన్నీ నీకు ఏడు నుంచి వచ్చినాయి. ఇయాల నుంచి ఈటల్ రాజేందర్ పేరుని నేను మార్చేసిన. ఈటల్ రాజేందర్ పేరు చీటర్ రాజేందర్. ఇలా చీటర్ రాజేందర్ అయిపోయాడు ఎందుకంటే మోసాలు చేసుడు ఆయనకి ఒక అలవాటు అయిపోయింది. అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టుడు ఆయనకు అలవాటు అయిపోయింది.